नेल्लूर जिल्ला बोगोलु मंडलंलो बाल कल्याण मंडपंलो भारतीय जनता पार्टी मंडल समावेश निर्वहिंचारु। ఈ సమావేశ మండల అధ్యక్షులు పసుపరేటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పసుపరేటి సుధాకర్ పాల్గొని విశ్వనాథరావుపేట తాలూరు ఎస్సీ పాలెం జువ్వలదిన్నె నుండి వందలాది మంది కార్యకర్తలు పసుపరేటి సుధాకర్ నాయకత్వంలో చేరారు। ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు వచ్చినా తాను కార్యకర్తల కోసం పోరాడి న్యాయం చేస్తానని చెప్పారు। అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని అన్నారు। అదే విధంగా స్థానిక పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో బోగోలు మండలం మహిళా అధ్యక్షురాలు నోకసాని రాజ్యలక్ష్మి, నోకసాని శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్ సుధీర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। నేను ఎవరికి ఏ కులానికి ఏ మతానికి నేను వ్యతిరేకం కాదు। ప్రతి కులానికి ప్రతి మతానికి అనేది కూడా నాకు కుల మతాల భేదాలు ఉండవు। అసలు ఏ మనిషిని కూడా నేను తప్పు పట్టను। ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులు అందరూ ఒక డిఫరెంట్ వేలో మాట్లాడతారు, నేను మాత్రం దానికి అతీతంగా మాట్లాడతాను। ఎందుకంటే నాకు ధర్మం సత్యము నీతి తప్పక రెండో తెలియదు। నాకు ఎత్తుని పై ఎత్తులు వేసి ఎలా గెలవాలి, మోసం చేసి గెలవాలి, అది ఇంకోటి చేశానని నాకు అలవాటు లేదు। వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన మిలిటరీలో బోర్డర్లో కాపులు రాస్తున్నారు మన సిపాయి, పాకిస్తాన్ వాళ్ళు బాగా దాటి వస్తే వాళ్ళు కాల్ చంపేస్తారు। అప్పుడు మన దేశం వాళ్ళని సత్కరిస్తుంది, సన్మానం చేసి వాళ్ళకి పథకాలు కూడా ఇస్తారు। అని అదే వ్యక్తిని పాకిస్తాన్ లో కనుక వస్తే కాళ్ళు చేతులు తీసేసి జైల్లో పెట్టేస్తారు। ఒకే మనిషి రెండు, ఒకడు ద్వేషిస్తున్నాడు, ఒకడు ప్రేమిస్తున్నాడు, అవునా కదా? కాబట్టి మనం తప్పు ఒప్పు అని నిర్ణయించడానికి మనకు అధికారం లేదు, ఎవరిని తప్పుకోవడానికి రైట్ లేదు। కానీ నేను కాబట్టి నేను దాన్ని పరిగణకి తీసుకోను, వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాను। ఎందుకంటే నాలో ఆ భావం లేదు, కుల మతాల భావన నాలో అసలు లేదు। మతం ఏ మతమైనా ఏ కులమైనా ఒకటే, నేను ఒకటే ఏం చెప్తానంటే పేదరికం గురించి చెప్తాను। డబ్బులు కులం డబ్బు లేని కులం రెండు కులాలు ఏమో ఈ దేశంలో తప్ప ఇంకే కులాలు లేవు। మా ఊరికి చెప్పుకోవడానికి ఎలక్షన్ వచ్చినప్పుడు నేను ఈ మతం నా ఈ మతానికి ఓటు వేస్తే ఉంటుంది అని చెప్తారు, కానీ అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే। నేను ఇంకా ఈ విషయాల మీద మానవులు ఎలా కలిగి బతకాలి, ఎట్లా ఉండాలి అనే దాని గురించి చాలా సబ్జెక్టు చెప్పగలుగుతాను నేను, చాలా విషయాలు కూడా జీవితం అంటే ఎట్లా తెలుసు, ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ చేయకూడదు। నేను ఉదాహరణకి మీకు చెప్పాలి చూడండి, అంటే ఈ సభలో ఇది మాట్లాడచ్చు మాట్లాడకూడదు నాకు తెలియదు, సత్యం మాట్లాడచ్చు తెలుసు నాకు। నేను ఫస్ట్ రాజకీయం చేసిన మొదలు పెట్టినప్పుడు నేను నాకు